ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాసు. బాబు కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించాలని పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆయన. ఆయనకి వెన్నుపోటు పడవటం అనేది సహజమైన, సహజంగానే వచ్చిన ఆయనకి నైపుణ్యత. ఇదివరకు వారు మామగారిని ఆంధ్రుల ఆరాధ్యంగా భావించే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారిని కూడా ఏ విధంగా పొడిచారో అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని అదే విధంగా చేసి మళ్ళీ చేయటమే కాకుండా కేవలము ప్రజల్లో ఒక దురుద్దేశం వచ్చే విధంగా ఆయన ప్రయత్నించడం అనేది చాలా దారుణం. ఏది ఏమైనా 2019లో గౌరవ ముఖ్యమంత్రి గారు పాలన, కుటుంబ పాలన అనేది అందరికీ తెలుసు. కేవలము కుటుంబంలో తోటే వారు పాలన నిర్వహిస్తున్నారు అనేది అందరికీ తెలుసున్నమాట. కాబట్టి 2019లో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా